కార్తిక్ బెస్ట్ సైకాట్రిస్ట్ అవార్డు వచ్చినందుకు. అంజలి, బెస్ట్ సైకాట్రిస్ట్ వైఫ్ గా నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఐ లవ్ యు. కార్తిక్, అసలు సైకాట్రిస్ట్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఎలా మొదలైంది? ఇట్స్ ఫన్నీ యాక్చువల్లీ. నేను మెడిసిన్ చదువుతున్నప్పుడు అంజలిని కలిశాను. ఆ తర్వాత మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. దెన్ తనకి ప్రపోజ్ చేయడం ఎలా అనే టెన్షన్లో నేను ఫీమేల్ సైకాలజీ బుక్స్ చదవడం మొదలుపెట్టాను. అలా బుక్స్ చదువుతూ చదువుతూ ఇంట్రెస్ట్ కలిగి ఇదే సబ్జెక్ట్లో పీజీ చేశాను. దట్స్ ఆల్. ఐ బికేమ్ ఏ సైకాలజిస్ట్ అండ్ ఏ సైకాటిస్ట్. మీరు అసలు 100% క్లయింట్ సక్సెస్ రేట్ ఎలా సాధించగలుగుతున్నారు? ట్రేడ్ సీక్రెట్ అడుగుతున్నారు మీరు? పర్వాలేదు, చెప్తాను. నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం అంజలి. తను ఎంకరేజ్ చేయడం వల్లే నేను సక్సెస్ అవుతున్నాను. ఈ విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన అవార్డుతో నా రెస్పాన్సిబిలిటీ మరింత పెరిగింది. నేను ఇంకా బాగా ప్రాక్టీస్ చేయడానికి ఈ అవార్డు నన్ను ఎంకరేజ్ చేస్తుంది. ఇక బయలుదేరుదాం. ఓకే. లిఫ్ట్ ప్లీజ్. ఎక్కడికి? సిటీ వరకు. కమ్ ఇన్. థ్యాంక్ యూ. సీట్ బెల్ట్ పెట్టుకోండి. పర్లేదు, నాకేం కాదు. నౌ రూల్స్ ఆర్ రూల్స్. యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ సీట్ బెల్ట్. ఓకే. Yeah. అవును. అక్కడేం చేస్తున్నారు? ఎక్కడ? అదే శ్మశానం దగ్గర. ఇద్దరు చూస్తున్నాను లిఫ్ట్ కోసం. ఓ, అయినా మీరు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు? అది ఇంత రాత్రి వేళ? మార్నింగ్ నుంచి అక్కడే ఉన్నాను. మార్నింగ్ నుంచి శ్మశానంలోనే ఉన్నారా? యా, డే టైం అంతా నేను అక్కడే ఉంటాను. జోక్ చేస్తున్నారా? జోక్ కాదు, నిజమే చెప్తున్నాను. డే టైం అంతా నేను అక్కడే ఉంటాను. మీరు మంచివాళ్ళు పిచ్చివాళ్ళు నాకు అర్థం కావట్లేదు. సాంగ్ చాలా బాగుంది. ఐ లైక్ ఇట్ టు. నాకు నా భార్యకు ఈ పాట అంటే చాలా ఇష్టం. యు నో వంతి, యా, ఈ పాట పెట్టుకుని అప్పుడప్పుడు మేము డ్యాన్స్ కూడా చేసేవాళ్ళం. చేసేవాళ్ళం అంటే ఇప్పుడు చేయడం లేదా? లేదు. ఏ, డైవర్స్ ఏమన్నా? విడాకులు కాదు, చావు మమ్మల్ని దూరం చేసింది. ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. చనిపోయి ఎంతకాలం అయింది? ఎంతో కాలం కాదు, జస్ట్ 10 రోజులు అయిందంతే. మీ భార్య అంటే మీకు చాలా ప్రేమ అనుకుంటా? ఎందుకలా అనుకుంటున్నారు? ఎందుకేంటి? ఎంత ప్రేమ లేకపోతే
మీ భార్యను కలవడానికని వచ్చి ఈ టైం వరకు ఇక్కడే ఉంటారు. నేను నా భార్యను కలవడానికి వచ్చానని ఎవరు చెప్పారు? మీరే కదా, 10 రోజుల క్రితం మీ భార్య చనిపోయిందని చెప్పారు. ఎందుకండి, హాయిగా బ్రతుకున్న నా భార్యను చంపేస్తున్నారు. వాట్? నేను? మీ భార్య చనిపోయిందని మీరే చెప్పారు. చనిపోయింది నా భార్య కాదు. మరి? నేను. నేను చనిపోయానని చెప్తుంటే మీకు నవ్వులాటగా ఉందా? నో, నేను నవ్వుతున్నది అందుకు కాదు. ఫస్ట్ టైం ఒక ఆత్మతో మాట్లాడుతున్నాను కదా, అందుకని నవ్వు వస్తుంది. ఓకే మిస్టర్ ఆత్మ, ఐమ్ వివేక్. ఐమ్ సుందరం, శివసుందరం. స్వర్గీయ శివసుందరం అని పెట్టుకుంటే బాగుండేది. నేను చెప్పింది మీరు నమ్మటం లేదు కదా. నమ్ముతున్నాను. మీ పేరు స్వర్గీయ శివసుందరం, శ్మశానంలో నివాసం, రాత్రిపూట మీరు ఇలా షికారులకు బయలుదేరి నాలాంటి వాళ్ళని లిఫ్ట్ అడిగి సిటీకి వెళ్తూ ఉంటారు. అవును, సిటీలో ఎవరింటికి వెళ్తారు? ఫ్రెండ్స్ ఇంటికి. ఫ్రెండ్స్ అంటే వాళ్ళు మీలాగా ఆత్మలేనా? ఎవరికి కనిపించరా? అందరికీ కనిపిస్తాం, కానీ ఎవరు మమ్మల్ని ఆత్మలు అనుకోరు మీలాగా. నేను ఆత్మలని చెబుతుంటే మీరు నమ్మటం లేదు చూడండి. అలాగే ఎలా నమ్మంటారు? ఓకే, ఆత్మలు మాయమవుతాయి అంటారు కదా, ఒకసారి మాయమై చూపించండి. వాట్? మాయం అవ్వాలా? అసలు ఆత్మలు మాయమవుతాయని మీకు ఎవరు చెప్పారు? ఎవరో చెప్పేదే ఉంది, ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. నో, తెలిసిన విషయం కాదు, విన్న విషయం. అసలు ఆత్మలు మాయం కావు. ఓకే, ఫర్గెట్ ఇట్. మిమ్మల్ని ఎక్కడ దింపాలో చెప్పండి. ఎక్కడైనా పర్వాలేదు, ఏదైనా ఓ మంచి శ్మశానం దగ్గర వదిలిపెట్టండి చాలు. ప్లీజ్, ఇంకా ఆపుతారా మీ ఆత్మ నాటకం? బోరుగా ఉంది. ఇప్పుడు అర్థమైంది, మీలో భయం మొదలైంది. చూసారా, కళ్ళు చూడ సర్దుకున్నారు. అందుకే ఆత్మలు దెయ్యాలు అంటూ మాట్లాడుతుంటున్నారు. భయం కాదు, జోక్ చేసినప్పుడు జోక్ చేయాలి, సీరియస్గా ఉన్నప్పుడు సీరియస్గా ఉండాలి అంటున్నాను. అయినా మీతో నాకు డిస్కషన్ ఏంటి? కారు దిగండి. మధ్యలోనే దింపేస్తే ఎలా, శ్మశానం రావాలిగా. ముందు మీరు కారు దిగుతారా? నేను దించానా? అరే, నేను చెప్పేది వినండి. నేను విన్నాం, మీరు దయచేసి కారు దిగిపోండి. ప్లీజ్ ప్లీజ్, నేను చెప్పేది వినండి. హే, మీరు దిగుతారా దిగరా? నీ చెప్పింది విని. డామిడ్, ఐ సెడ్ జస్ట్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ మై కార్. హే హే మ్యాన్ మ్యాన్, కూల్ కూల్. నేను ఆత్మని కాదు, దయ్యాన్ని కాదు, జస్ట్ బీటీవీలో వస్తున్న భయం భయం ప్రోగ్రామ్ యాంకర్ని. మా టీం కూడా వెనకాల వస్తుంది. అవును, ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను ఎంతో మందిని భయపెట్టాను. మీరు అసలు భయపడలేదండి. ఎందుకంటే మీరు దయ్యం కాదని నాకు తెలుసు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? నేను దయ్యాను కాబట్టి. దయ్యం? కమ్ ఆన్ మ్యాన్, ఇప్పుడు మీరు నన్ను భయపెడదాం అనుకుంటున్నారా? గుడ్ జోక్. నో, నేను జోక్ చేయట్లేదు, నిజంగా నేను దయ్యాన్ని. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి, దయ్యాలు మాయం అవుతాయి, ఎలాగో తెలుసా? ఇలా
కార్తీక్, నీకు మంచి సర్ప్రైజ్ ఇస్తాను. హలో సార్, నేను నానిబాబుని. హే నానిబాబు, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? సార్, నేను దయ్యాలున్నాయని చెప్తే మీరు నమ్మకుండా అవి ఎక్కడున్నాయో చూపించే వరకు మీ దగ్గరకు రావద్దన్నారు కదా. ఆ పిచ్చి ఇంకా నీకు తగ్గలేదా? పిచ్చిగా సార్, నిజం. మీరు మూడు దయ్యాలను చూపించమన్నారు, నేను మొదటి దయ్యాన్ని పట్టేశాను సార్. ఓ గాడ్. గాడ్గా సార్? గోస్ట్. నిజం సార్, రోజు శ్మశానం నుంచి బయలుదేరి సిటీ వైపు వస్తుంది సార్. నానిబాబు, నీకు పట్టిన పిచ్చి ఇంకా తగ్గలేదా, లేకపోతే నాకు పిచ్చి పట్టించాలని ట్రై చేస్తున్నావా? నేను చెప్పేది మీరు నమ్మట్లేదా బాస్? హే, ఎలా నమ్ముతానయ్యా? అసలు ఫోన్ పెట్టే. గుడ్ నైట్. ఓకే బాస్, ఇప్పుడు మీరు నమ్మకపోయినా ఆ మిగతా రెండు దయాలను కూడా కలిపి చూపిస్తాను, అప్పుడు మీరే షాక్ అవుతారు. కార్తీక్, నువ్వు డ్రింక్ చేయకూడదని చెప్పి నేనే ఈ లిక్కర్తో నేను సర్ప్రైజ్ చేస్తున్నాను. కార్తీక్, ఏం చదువుతున్నావు? రియా అని పేషెంట్, మైనర్ మెంటల్ డిజార్డర్ ఉంది. వాళ్ళ మదర్ నన్ను కాంటాక్ట్ చేస్తే ఆ అమ్మాయి కేస్ స్టడీ చేస్తున్నాను. ఇంత మంచి రొమాంటిక్ మూడ్లో స్టడీ చేయాల్సింది కేస్ని కాదు. ఓకే. నా గురించి సైకాలజీ తీసుకున్నావని ఈరోజు తెలిసింది. ఐ లవ్ యు. చూస్తాను.
నువ్వు సుధీర్, నువ్విక్కడ? నీతో కొంచెం మాట్లాడాలి. మరి దానికి విండో పగలగొట్టుకుని రావాల్సిన అవసరం లేదు కదా. పగిలిపోయింది అర్థం మాత్రమే కాదు, నా మనసు కూడా మొక్కలైంది. గాలి అదికించడం నీ వల్ల కాలేదు. సుధీర్, నేనేమి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి క్యూర్ చేసే డాక్టర్ని కాదు కదా. ఐఎమ్ సైకియాట్రిస్ట్ అండ్ నీకున్న మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ని క్యూర్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. వన్ ఇయర్ వెయిట్ చేశాను, అందరు నన్ను పిచ్చోడని పిలుస్తున్నారు. నా పిచ్చి లయం చేయలేని నీకు, నీకు అవాడెత్తుకో. నా పిచ్చి లయం చేయలేని నీకు అవాడెత్తుకో. రిలాక్స్, లాభం లేదు. నా సమస్యకి పరిష్కారం నేనే చెప్తాను. సుధీర్, సుధీర్, రిలాక్స్. అంజలి, ఇట్స్ ఓకే. కాల్ ద అంబులెన్స్. కాల్ ద అంబులెన్స్. ఓకే. మనుషుల్ని సృష్టించిన ఆ భగవంతుడు అందరినీ తనొక్కడే చూసుకోలేక అమ్మని సృష్టించాడు. కానీ పెంచిన అమ్మ తర్వాత ఏ మనిషినైనా కాపాడగలిగేది డాక్టర్ ఒక్కడే. మీరు? కార్తిక్, ఐఎమ్ సైకియాట్రిస్ట్. మీ గురించి అమ్మ చెప్పింది, కానీ ఇక్కడ కలుస్తారని చెప్పలేదు. టీనేజ్ అమ్మాయిల్లో కనిపించే చురుకుదనం నీలో కనిపించడం లేదే. వాట్స్ యువర్ ప్రాబ్లం? మియా, ప్రశ్నకి మౌనం సమాధానం కాదనుకుంటాను. మియా,
ప్రియా, మైనర్ మెంటల్ డిసార్డర్. ఓకే, ఈరోజు ఎలాగైనా ఆ రెండో దయ్యాన్ని కనిపెట్టాలి. అప్పుడే కార్తిక్ గారిని డామినేట్ చేసేంత పబ్లిసిటీ నాకు వస్తుంది. ఎస్. ఇన్నాళ్ళు ఇక్కడ ఎవరు లేరనుకున్నానే, ఇంత అందమైన అమ్మాయి ఉందా? కలుకు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయిందే, ఎక్కడికి పోతుందిలే. ముందు ఆ దయ్యాల సంగతి చూసి ఆ తర్వాత ఈ అమ్మాయి సంగతి చూద్దాం. చూస్తుంటే చాలా తెలివైన అమ్మాయిలాగే కనిపిస్తోంది, కానీ దేనికో విపరీతంగా భయపడుతుంది. అది తెలుసుకోగలిగితే తనని మామూలు మనిషిని చేయొచ్చు. తినలేదా? కాలేజ్కి లేట్ అవుతుంది, తొందరగా తిను. ఈ జుట్టేంటి ఇలా చేసుకున్నావు? నీట్గా కట్టుకోవచ్చుగా. హలో, చెప్పండి. అగ్రిమెంట్ ఫామ్ మీద తనతో సైన్ చేయించి తీసుకొచ్చేయండి. ఆ పేపర్స్ ఇప్పుడు అవసరం లేదు, మీరు టైంకి వచ్చేసేయండి. నో ప్రాబ్లం. అవును, లీగల్ ఒపీనియన్ నిన్నే వచ్చేసింది. మీరు తొందరగా వచ్చేసేయండి, నేను 10 మినిట్స్లో అక్కడ ఉంటాను. బాయ్. ఏంటిదంతా, ఎందుకు ఇలా చేశావు? నిన్నే అడిగేది. నేనేం చేయలేదమ్మా. మరి ఎవరు చేశారు ఇదంతా? నీ ఫ్రెండ్ వచ్చినట్టుంది, కాలేజ్కి వెళ్ళు. హాయ్. హాయ్. కాలేజ్కి టైం అవుతుంది, పద. ఏ ప్రియా, మన వాణి వాళ్ళ అక్కకి ఇవాళ ఎంగేజ్మెంట్, మనందరినీ రమ్మని చెప్పింది, గుర్తుంది కదా? ఎవరు ఎంగేజ్మెంట్? ఇదొక మెంటల్. నీలాంటి యాబ్సెంట్ మైండెడ్తో తిరిగితే నన్ను కూడా అందరూ నీలానే అనుకుంటారు. నువ్వు దిగి నడిచిరా.
కాలేజీలో అందరూ నన్ను అబ్సెంట్ మైండెడ్ అంటూ అవాయిడ్ చేస్తుంటారు. భయంతో రాత్రులు నిద్రపట్టదు. క్లాస్లో అందరి మధ్యలో ఉన్నప్పుడే సెక్యూర్డ్గా ఫీల్ అవుతాను. ఎందుకమ్మా మార్నింగ్ అలా చేసి నా మూడ్ ఆఫ్ చేశావు? నువ్వు వెళ్ళాక నీ గురించి ఆలోచించాను. నువ్వేదో ప్రాబ్లంలో ఉండి బాధపడుతుంటే నేను కూడా నిన్ను అర్థం చేసుకోకపోతే నువ్వెవరు చెప్పుకుంటా? ఈరోజు నాకు ప్రమోషన్ వచ్చింది, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, నీకోసం ఫ్రూట్ సలాడ్ చేశాను, తీసుకొస్తాను. నీకున్న ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడం సైకియాట్రిస్ట్గా నా డ్యూటీ. నువ్వు చెబుతావా, నన్నే తెలుసుకోమంటావా? సరే, నేనే తెలుసుకుంటాను. నాకు మైండ్ రీడింగ్ కూడా వచ్చు. మీ మమ్మీ డైవర్స్ తీసుకున్నప్పుడు తను ఒక సైకియాట్రిస్ట్ని కలిసింది, కానీ అతను మీ మమ్మీ హెల్ప్ చేయలేకపోయాడు. నేను కూడా నీకు హెల్ప్ చేయలేనేమో అని నువ్వు అనుకుంటున్నావు కదా? నీకున్న ప్రాబ్లం గురించి ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు, రైట్? నీ 15th బర్త్డేకి మీ ఫాదర్ వాచ్ ప్రెజెంట్ చేశారు, రైట్? మీ పేరెంట్స్ డైవర్స్ తీసుకున్న తర్వాత కూడా మీ ఫాదర్ అప్పుడప్పుడు నిన్ను కలుస్తుంటారు కదా? లేదు, ఆయన నేను మర్చిపోయాను. ఓకే, కాలేజీలో నువ్వంటే మీ లెక్చరర్స్కి చాలా ఇష్టం. కాదు, కాలేజీలో నేనంటే ఎవరికీ ఇష్టం లేదు. ఒకసారి డ్రాయింగ్ కాంపిటీషన్లో ఉరి తీయబడిన మనిషి బొమ్మ వేశాను, అది చూసి అందరూ నన్ను తిట్టారు. అమ్మ కూడా చాలా బాధపడింది. నువ్వు ఆ బొమ్మ టీవీలో చూసి వేసావా? కాదు, నా కళ్ళ ముందు కనిపించిందే గీశాను. ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానో చెప్పగలరా? నువ్వేమీ ఆలోచించట్లేదు. ఆలోచిస్తున్నాను. మీరు మంచి సైకియాట్రిస్టే కావచ్చు, కానీ నాకు హెల్ప్ చేయలేరు. Anything else, madam? No, please get the bill. Thank you, madam. Chepu. Yeah. Thank you so much. Na birthday gurtu pettukunnanduku chaala santoshanga undi. Bye, catch you later. Happy birthday, Anjali. Manu every year lunch chese ee restaurant lo untavani directly ikkadiki vachesanu. నీకు నా మీద కోపం తగ్గింది అంటే ఇట్టించిటి షాపింగ్కి వెళ్ళి నీకోసం ఏదైనా మంచి గిఫ్ట్ తీసుకుందాం. సో నా మీద ఇంకా కోపం పోలేదన్నమాట. అంజలి, ఒక కేసు ఫెయిల్ అయ్యి అతను చనిపోతే ఆ చావుకి నేనెలా కారణం అవుతాను? ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్, కమ్ ఆన్. ఓకే, లిజన్ మీ,
ఇప్పుడు నేను డీల్ చేసే ప్రియా అనే టీనేజ్ అమ్మాయి కేసు విషయంలో మాత్రం నేను సక్సీడ్ అవుతాను. నన్ను నమ్మ అంజలి. అంజలి, యాక్చువల్గా ప్రియా తన ప్రాబ్లం ఏంటో నాకు కూడా చెప్పలేదు, కానీ అమ్మాయి కళ్ళలో ఏదో భయం కనిపించింది. ఎవరో ఊరేసుకోవడం చూసిందట. మేబీ ఆ ఇన్సిడెంట్ తన మనసులో బాగా ఇంపాక్ట్ అయిందేమో అనిపిస్తోంది. ముందే చూసుకోవాల్సిందే, దగ్గరలో పెట్రోల్ బంక్ కూడా లేదా. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు నా స్వప్న సుందరి బయటే ఉందన్నమాట. ఇక నేను బీటు కొట్టడం మానేసి నా హార్ట్ బీట్ గురించి చెప్పి ఐ లవ్ యూ అనేస్తా. హలో, హాయ్. సార్, ఇక్కడ దగ్గరలో బస్ స్టాప్ ఎక్కడ సార్? ఇక్కడ దగ్గరలో బస్ స్టాప్ లేదు, మన కార్పొరేటర్కి చెప్పి బస్ స్టాప్ పెట్టించుకుందాం. ఓకే. అదిగా సార్, నేను చాలా దూరం వెళ్ళాలి, కాస్త చెప్పండి సార్ ప్లీజ్. ఓకే, స్ట్రైట్గా వెళ్ళండి, రైట్కి తిరగండి, కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ రైట్కి తిరగండి, తర్వాత లెఫ్ట్కి తిరగండి. అక్కడ కుక్కలు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే, లెఫ్ట్కి తిరిగి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ లెఫ్ట్కి తిరగండి, స్ట్రైట్గా వెళ్ళి తక్కన తిరిగి చూడండి, అక్కడే బస్ స్టాప్ ఉంటుంది. ఇంకో విషయం, ఆ ఏరియా అంత చీకటిగా ఉంటుంది, కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే, చాలా థ్యాంక్స్ సార్, వస్తానండి. ఎక్కడా నా డార్లింగ్? మై హార్ట్ బీట్, వేర్ ఆర్ యూ? నా కళ్ళల్లో కల సూటిగా చూసేవాళ్ళంటే నాకు అసహ్యం. ఎందుకని? అలా చూసేవాళ్ళందరూ నన్ను పిచ్చిదానా అంటారు కాబట్టి. అవునా? అవును, అందుకే నా చుట్టూ ఏం జరిగినా ఎవరితోనూ చెప్పను, నా మనసులోనే దాచుకుంటాను. చివరికి మా అమ్మకు కూడా చెప్పను. అమ్మకు కూడా చెప్పవా? అమ్మ కూడా నన్ను పిచ్చిదానా అనుకోవడం నాకు ఇష్టం లేదు. చూడు ప్రియా, పిచ్చి అనేది యాక్చువల్గా హెల్త్ ప్రాబ్లం కాదు, అది జస్ట్ మైనర్ సైకలాజికల్ డిజార్డర్. ఒక మామూలు మనిషిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేసినా కూడా దాన్ని పిచ్చి అంటారు. నాకు యాజ్ ఎ సైకియాట్రిస్ట్గా నీకు ఎలాంటి ప్రాబ్లం లేదని అనిపిస్తుంది. యు ఆర్ జస్ట్ ఫైన్, క్వైట్ నార్మల్. ఎస్ ప్రియా, నువ్వేంటో నీకు తెలుసు, ఎదుటి వాళ్ళు చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు కదా. దెన్ బీ కాన్ఫిడెంట్. మీరు మంచి సైకియాట్రిస్ట్ కావచ్చు, కానీ సైకియాట్రిస్ట్ వల్ల తీరే ప్రాబ్లం కారణం అది.
కంటిన్యూస్గా దేని గురించి అంతసేపు ఆలోచించకూడదు. నన్ను కలిసిన ప్రతిసారి నేను నీకు ఎలా ఉపయోగపడతానో ఆలోచించు. అయితే నేను ఎవరికి భయపడకుండా జీవించాలనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు బి స్కేర్డ్ ఎనీమోర్. ఫ్రమ్ హూమ్? ఎవరిని చూసి? ఓకే, నీ ప్రాబ్లం ఏంటో నేనే తెలుసుకుని సాల్వ్ చేస్తాను. ఓకే. హలో, నేనే చెప్పు. మార్నింగ్. ఎక్స్క్యూజ్ మీ, అయితే ఈవినింగ్ కలుద్దాం. హలో, ఎక్స్క్యూజ్ మీ, హే మ్యాన్. మై డియర్ స్టూడెంట్స్, టీనేజ్ లో ఉన్న మీరంతా బయట ఎలాగున్నా నాకు అనవసరం, బట్ వన్స్ క్లాస్ రూమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత యు మస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ది సబ్జెక్ట్. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ప్రాబ్లం నాకే సాల్వ్ చేయడానికి చాలా టైం పట్టింది, సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆనంద్, ఈ ప్రాబ్లం నెక్స్ట్ స్టెప్ ఏంటో వేసి చూపించు. ఎందుకు నీళ్లు నవ్వులుతున్నావు? బిల్లి ట్రై చేయి. ఏయ్, అసలు ఎందుకు వస్తారయ్యా కాలేజీకి? సోగ్గా బట్టలేసుకుని కారులో చక్కెర్లు కొట్టడానిక? కూర్చో. ప్రియా, ప్రియా, నేనింత సీరియస్ గా క్లాస్ తీసుకుంటుంటే నిద్రపోతున్నావా? నిద్రపోవటానికి నా క్లాసే దొరికిందా? నో నో ఎక్స్ప్లనేషన్స్. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. అరే, నేనెంతో కష్టపడి ప్రాబ్లం సాల్వ్ చేస్తూ మీ అందరికీ మంచి మార్కులు రావాలని కోరుకుంటుంటే కాలేజీకి రోజు వచ్చి ప్రియా హాయిగా నిద్రపోతుంది. హౌ షేమ్ఫుల్! అందుకే అందరూ ప్రియాని పిచ్చిది అంటారు. నథింగ్ రాంగ్ ఇన్ దట్. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడమే లెక్చరర్స్ పని కాదు సార్. దే మస్ట్ అండర్స్టాండ్ దే స్టూడెంట్స్. రైట్, షీస్ రైట్. వచ్చారా?
నేను ఒక సబ్జెక్టు డీల్ చేయడం మొదలు పెడితే అది సాల్వ్ అయ్యే వరకు గమనిస్తూ ఉండడం నా డ్యూటీ. సరే కానీ ఎందుకలా ఉన్నావు? నేను ఇవాళ మాట్లాడదలుచుకోలేదు. ఓ ఓకే, నువ్వు ఇవాళ మూడ్ ఆఫ్లో ఉన్నట్టున్నావు కదా, ఇట్స్ ఓకే. ఐ షో యూ స్మాల్ మ్యాజిక్. ఓకే ఓకే. వీటి గురించి తెలుసా? ఇవి మ్యాజిక్ కాయిన్స్. ఇప్పుడు చూడు, వీటిని నా లెఫ్ట్ హ్యాండ్లో పెడుతున్నాను. ఇప్పుడు అవి ఎక్కడున్నాయో తెలుసా? నా పాకెట్లో. చెక్ చేసుకుంటావా? ఓకే, ఇప్పుడు చూడు. ఇప్పుడు అవి నా రైట్ హ్యాండ్లో ఉన్నాయి. మ్యాజిక్, ఈజ్ ఇంట్ ఇట్ ఇంట్రెస్టింగ్? ఓ అర్థమైంది, నీకు నచ్చలేదు. మ్యాట్నీ సినిమా చూసి నైట్ దయాల వేటలు పడదాం అనుకున్నాను. ఛా, అప్పుడే హౌస్ఫుల్ అయిపోయిందా? నువ్వు ఇక్కడ కనపడతావని తెలియక ప్రొద్దుట మీ ఇంటి దగ్గర చాలాసేపు వెయిట్ చేశాను తెలుసా. చేతిలో రెండు టికెట్లు ఉన్నాయి, ఎవరి కోసం వెయిట్ చేస్తుంది? ఎక్స్క్యూజ్ మీ, నా బాయ్ ఫ్రెండ్ వచ్చి నా గురించి అడిగితే ఈ టికెట్ ఇచ్చేయండి. ఓకే మేడం, ఇదిగో. థ్యాంక్ యూ. వెల్కమ్. బాయ్ ఫ్రెండా? నేను ఒప్పుకోను. వాడికంటే ముందు నేనే ఎంట్రీ ఇచ్చి ఆ ప్లేస్ కొట్టేస్తా, అక్కడే సెటిల్ అయిపోతా. వస్తున్నా. నేను రావడం లేట్ అయితే నా గర్ల్ ఫ్రెండ్ టికెట్ ఇచ్చి వెళ్తానంది. ఇచ్చిందా? ఇచ్చింది. థ్యాంక్స్. డబ్బులు తీసుకోండి. టికెట్ కోసం వెయిట్ చేస్తుంటే మీ టికెట్ నాకు ఇచ్చి డబ్బులు మాత్రం మీకు ఇమ్మన్నాను. ఇట్స్ ఓకే, ప్లీజ్ తీసుకోండి. ఫీల్ ఫ్రీ, చెయ్యి ఇక్కడ పెట్టుకోండి. యాక్చువల్గా 6 మంత్స్ నుంచి నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను. ప్రతిరోజు మీ ఇంటికి వస్తున్నాను, కానీ మీరు నన్ను ఎప్పుడూ చూడలేదు. ఇందాక థియేటర్ బయట మిమ్మల్ని చూసి మీ బాయ్ ఫ్రెండ్ని అబద్ధం చెప్పి ఆ టికెట్ తీసుకుని లోపలికి వచ్చాను. మీతో పర్సనల్గా మాట్లాడాలి. ఇక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉంది, మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి బయటకు వస్తారా? బయటకి ఎందుకు? ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను మీ ఫ్లాట్కి వస్తాను. మీరు ఇంత కోఆపరేటివ్ అనుకోలేదు. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ డార్లింగ్. ఐ లవ్ యూ డార్లింగ్. ఐ లవ్ యూ వెరీ మచ్. హలో, ఇది కార్ పార్కింగ్, టూ వీలర్ పార్కింగ్ అక్కడ. ఓ
అంటే నేను ఇంకా థియేటర్లోకి ఎంట్రీ ఇవ్వలేదా? ఓకే, ఇప్పుడు ఇస్తాగా. గెట్ రెడీ టు ఫేస్ హిమ్. నో, గెట్ రెడీ టు ఫేస్ మీ. ఎంతసేపు సినిమా స్టార్ట్ అయింది, నేను నీకోసం హాఫ్ అన్ అవర్ గా వెయిట్ చేస్తున్నాను తెలుసా? ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకో. ఐమ్ సారీ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. వీడు ఆత్మ కదా? I was a tank man actually, and suddenly I realized that I was not a tank man. Actually, I was a dandipet, you know. Please, please come. Let's go. Ante ammai kuda. ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నా నువ్వే సమాధానం చెప్పడం లేదు. మన పెళ్లి గురించి నువ్వేమనుకుంటున్నావో నాకు ఈ రోజే తెలియాలి. అంజలి ప్లీజ్ చెప్పి. ప్రసాద్ చెప్పాను కదా, ఐ యామ్ నాట్ ఇన్ ఎ మూడ్. ఓకే ఓకే, నేను ఫోర్స్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎనీవే, రేపు నేను పికప్ చేసుకోవడానికి వస్తాను, అప్పుడే చెప్పాను. ఓకే. ఈవినింగ్ ఫ్లైట్ కన్ఫర్మ్ చేయండి. బాయ్. మార్నింగ్ ఇంటికి వెళ్ళాను, అప్పటికి నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయావంట. మెసేజ్ ఇచ్చాను, అందిందా? ఎందుకు కలవాలనుకున్నావు? నీకు పెళ్ళయిందని నాకు తెలుసు, కానీ నీ మీద నాకున్న ఫీలింగ్స్ చెప్పాలనుకుంటున్నాను. నాకు కొంచెం టైం కావాలి. ఐ హావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఐ చేంజ్ మై డ్రెస్ అండ్ కమ్.
ప్రియ సైకలాజికల్ గా బాగా హర్ట్ అయింది. తన అసలు ఏమీ చెప్పడం లేదు. వీపు మీద, చేతులపైన గాయాలున్నాయి. ఎదిగిన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మందలించాలి, కానీ ఇలా హింసించడం చాలా తప్పు. డాక్టర్, సారీ, పిల్లల పెంపకం మీ పర్సనల్ విషయమే అయినా ఒక డాక్టర్గా ఈ విషయం మీకు చెప్పక తప్పలేదు. డాక్టర్, ప్రియా పుట్టిన దగ్గర నుంచి నేనెప్పుడు చేసుకోలేదు. అసలు నా కూతురికి ఏమైందో నాకే అర్థం కావడం లేదు. కళ్ళు మూసుకొని నిద్రపోతే జరిగినవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండొచ్చు. అసలు కళ్ళు మూతలు పడతాయి కదా. సరే, చిన్న కథ చెప్తాను, వింటూ నిద్రపో. ఒక పెద్ద ఎడారిలో ఇద్దరు ఫ్రెండ్స్ నడుస్తున్నారు. అలా చాలా దూరం నడిచిన తర్వాత ఇటలలో తెలియలేదు, కానీ అలా నడుస్తూనే ఉన్నారు. చీకటి పడింది, వాళ్ళు అక్కడే పడుకున్నారు. మళ్ళీ మార్నింగ్ లేచి చూస్తే చుట్టూ ఇసుక, ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. అయినా మళ్ళీ నడవడం మొదలుపెట్టారు. అలా మీరు ఇంతవరకు ఎవరికి కథలు చెప్పలేదు కదా. అవును, నీకెలా తెలుసు? చెప్పే కథలో మంచి ట్విస్ట్ ఉండాలి. ట్విస్ట్ అంటే? వాళ్ళిద్దరికీ అక్కడ ఒంటె దొరకొచ్చు కదా. ఒంటె, క్యామెల్, గుడ్. ఒంటె దొరికితే వాళ్ళు ఇంకా నడవనవసరం లేదు. బాధలో ఉన్న మనిషికి ఓదార్పు దొరికినట్టు. మీరెందుకు అలా ఉన్నారు? నేనా? నేను ఎలా ఉన్నాను? నాకెందుకో మీరు బాధపడుతున్నట్టు అనిపిస్తోంది. నాకు ఒకప్పుడు బెస్ట్ సైకియాట్రిస్ట్ అవార్డు వచ్చింది. అందరూ మెచ్చుకునేవాళ్ళు. నా వైఫ్ అంజలి నన్ను చాలా ప్రేమించేది, కానీ నా క్లయింట్ ఒక అతనికి హెల్ప్ చేయలేకపోయాను. అతను చనిపోయాడు. అప్పటి నుంచి అంతా మారిపోయింది. నన్నెవరూ నమ్మట్లేదు. అంజలి కూడా నాతో మాట్లాడట్లేదు. ఇప్పుడు నిన్ను కలిశాను. నిన్ను చూస్తుంటే ఆ చనిపోయిన క్లయింట్ నాకు గుర్తొస్తున్నాడు. నిన్ను క్యూర్ చేస్తే అందరూ నన్ను నమ్ముతారు. అంజలి కూడా నన్ను క్షమిస్తుంది. అందుకే నీ ప్రాబ్లం ఏంటని అడుగుతున్నాను. ఐ సీ డెడ్ పీపుల్. చనిపోయిన వాళ్ళ ఆత్మలు నాకు కనిపిస్తున్నాయి. కలలోనా? తాము చనిపోయామని వాళ్ళకి తెలియక నా దగ్గరకు వస్తుంటారు. ఎప్పుడు వస్తుంటారు? అన్ని వేళల్లోనూ చూడగలుగుతున్నాను. తాము ఎవరిని చూడాలనుకుంటున్నాయో వాళ్ళకి మాత్రమే అవి కనిపిస్తాయి.
పక్కనే ఉన్నా వేరే ఆత్మల్ని కూడా అవి చూడలేవు. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దు. ఓకే, ఐ ప్రామిస్. పార్టీలో నన్ను గాయపరిచింది కూడా ఆత్మే. ఓకే, నేను నిద్రపోయే వరకు తోడుగా ఇక్కడే ఉండండి. నువ్వు హాయిగా నిద్రపో, నేను ఇక్కడే ఉంటాను. ఇన్నాళ్ళు ప్రియకి మైనర్ మెంటల్ డిజార్డర్ అనుకున్నాను. ఆమెను అర్థం చేసుకుని ఆమె ప్రాబ్లం సాల్వ్ చేయాలనుకున్నాను, కానీ నా అంచనా తప్పేమో అనిపిస్తోంది. ఆమెలో స్కిజోఫ్రెనియా లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రియని మామూలు మనిషిని చెయ్యాలి అంటే ముందు ఆమె కనిపిస్తున్న దెయ్యాలు ఆత్మల గురించి తెలుసుకోవాలి, కానీ అదంత సులభం కాదు. రేక్ నేను హెల్ప్ చేయలేను, ఐఎమ్ హెల్ప్లెస్. హలో సార్, నేను లక్ష్మిని. యా, ప్రియా ఇప్పుడు నిద్రపోతుంది. ఏదైనా ప్రాబ్లం అయితే ఫోన్ చేస్తాను. ఓకే సార్. బాయ్. యా, మెటీరియల్ వచ్చిందని హార్బర్ నుంచి ఫ్యాక్స్ వచ్చింది మ్యామ్. ఈవినింగ్ కల్లా డెలివరీ తీసుకోండి. ఓకే. ఓకే మ్యామ్. జస్ట్ నేను కలవడానికి వచ్చాను. ఈరోజు నా బర్త్డే అన్న విషయం మర్చిపోయింది, విషెస్ కూడా చెప్పలేదు. లో, ఏం ఆలోచిస్తున్నావు? జస్ట్ మినిట్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. తీసుకో. Thank you.
మాట్లాడాలి. నన్ను ఎందుకు రమ్మన్నావు? చనిపోయిన వాళ్ళ ఆత్మలు కనిపిస్తాయన్న విషయం మీకు చెప్పాను, కానీ మీరు నమ్మలేదనుకుంటాను. రాత్రి నాకు ఇంకో ఆత్మ కనిపించింది, తనకేం కావాలో రాసి చూపించింది. ఏ రాసింది? సారీ, అది నేను చెప్పలేను. ఆ విషయం ఎవరికీ చెప్పకూడదని రాసింది. పోనీ, ఆ పేపర్ నాకివ్వు, నేనే చదువుకుంటాను. అది కుదరదు. నేను చదవగానే ఆ అక్షరాలు మాయమైపోయాయి. నేను చెప్పిందంతా మీకు ఇమాజినేషన్లో అనిపిస్తుంది కదూ, కానీ నాకు జరిగిందే చెప్తున్నాను. ఇట్స్ ఓకే, లెట్స్ గో. ప్రియా, ఇవన్నీ అసలు నీకు ఎలా కనపడుతున్నాయి? ప్రియా, ఏమైంది ప్రియా, ఏమైంది? అక్కడ ఇద్దరు ఊరు వేసుకుని కనిపిస్తున్నారు, చూడండి. నాకేం కనిపించట్లేదే. నాకు చాలా భయంగా ఉంది. మీరే హెల్ప్ చేయాలి. అయితే అవి నీకు మాత్రమే కనిపిస్తున్నాయన్నమాట. డోంట్ వరీ, ఐమ్ దేర్ విత్ యూ. కమ్, లెట్స్ గో.
నా ముంగట్నే నన్ను మా నాయన్ని వేసేసిండ్రు. గది చూసి నా యాల్ది గడ్డపార తీసుకుని ఇద్దరిని వేసేసిన దాపోరి చూపిస్తా. మమ్మీ ప్రియా, ఏమైందమ్మా? అమ్మా, నేను నీ దగ్గర పడుకోవచ్చా? ప్రియా, నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు. అంజలి, అంజలి, కాఫీ ప్లీజ్. అంజలి, నీ కేసుని ఒక ఛాలెంజ్గా తీసుకొని సాల్వ్ చేద్దాం అనుకున్నాను. అంజలి నాకు దూరమై ఇంకో వ్యక్తికి దగ్గర అవ్వడం చూడలేకపోతున్నాను. ఈ పరిస్థితుల్లో నీ కేసు సాల్వ్ చేయలేను అనిపిస్తుంది. అందుకని విత్డ్రా అవుదాం అనుకుంటున్నాను. నువ్వు ఇంకో మంచి సైకియాట్రిస్ట్ని చూసుకో. ప్లీజ్ ఆ పని మాత్రం చేయకండి. నాకు ఇప్పుడిప్పుడే ధైర్యం వస్తుంది, అది మీ వల్లనే. కానీ నేనే ప్రాబ్లంలో ఉన్నప్పుడు నీ ప్రాబ్లం ఎలా ట్రీట్ చేయగలను? మీరు ట్రీట్ చేయగలరు, మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. కానీ నాకు ఆ నమ్మకం లేదే. ఐ యామ్ ఎ లూజర్ అండ్ ఐ లూజ్ అగైన్. I'm sorry. Hey,
సైకియాటిస్ట్గా ఈ దెయ్యాలు ఆత్మలో ఉన్నాయంటే నేను నమ్మలేను. కానీ ప్రియా చెప్పింది విన్నాక నేను కూడా వాటి గురించి స్టడీ చేయాల్సి వస్తాను. హాయ్ ప్రియా. ఐఎమ్ సారీ. మీరు వస్తారని నాకు తెలుసు. చూడు ప్రియా, రాత్రి అంతా ఆలోచించాను. దెయ్యాలు నీకు ప్రతిరోజు కనిపిస్తూ అవి నిన్నేమీ చేయడం లేదంటే అవి నీతో ఏదో చెప్పాలనుకుంటున్నాయి కదా. వాటిని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం ధైర్యం చేసి వాటితో మాట్లాడు. అట్లీస్ట్ ట్రై చేయి. అదంత ఈజీ కాదు. కరెక్టే, కానీ గుండె నిండా ధైర్యం ఉన్నప్పుడే ఎవరైనా విజయం సాధించగలరు. మనిషి ఏ విషయంలోనే సక్సెస్ అవ్వాలంటే వాళ్ళకి కావాల్సింది తెలివితేటలు మాత్రమే కాదు, ధైర్యం కూడా. యూ నీడ్ గట్స్. సో నువ్వు దెయ్యాల్ని ధైర్యంగా ఫేస్ చేయబోతున్నావు. యూ విల్ టాక్ టు దోస్ ఘోస్ట్స్. కాకూడదు, నా కూతురికి ఏం కాకూడదు. తనకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను ప్రియా. తనకేం కాకూడదు, నా ప్రియకి ఏం కాకూడదు. దేవుడా, నా కూతురికి ఏం కాకూడదు ప్రియా. నా ప్రియకి ఏం కాకూడదు, నా కూతురికి ఏం కాకూడదు ప్రియా. ప్రియా, నా ప్రియకి ఏం కాకూడదు, నా ప్రియకి ఏం కాకూడదు ప్రియా. నాకేం కాదమ్మా, భయపడకు, నువ్వు హాయిగా నిద్రపో.
గుండె నిండా ధైర్యం ఉన్నప్పుడే ఎవరైనా విజయం సాధించగలరు. నువ్వు దెయ్యాన్ని ధైర్యంగా ఫేస్ చేయబోతున్నావు. యూ విల్ టాక్ టు దోస్ ఘోస్ట్స్. నిన్న రాత్రి నాకు మధు ఆత్మ కనిపించింది. మీరు చెప్పినట్టే నేను ధైర్యంగా మాట్లాడాను. తన రూమ్కి ఒకసారి వెళ్ళమంది. వెరీ గుడ్. నువ్వు ఇంత ధైర్యంగా ఆత్మలతో మాట్లాడగలుగుతున్నావు అంటే త్వరలోనే నువ్వు నార్మల్ పొజిషన్కి వచ్చేస్తావు. చెల్లెలు
అంకుల్, మీ అమ్మాయి మీకేదో చెప్పాలనుకుంది. ఇది మీకు ఇవ్వమంది. కాలేజీలో జరిగిన ఫ్యాషన్ షోలో బెస్ట్ పర్ఫార్మెన్స్ నాదే అని మా ఫ్రెండ్స్ అందరి ఎంతో జెల్సీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు నేను మీకు ఆ పర్ఫార్మెన్స్ చేసి చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఏంటి మధు, అసలే జ్వరంతో ఉంటే రెస్ట్ తీసుకోకుండా ఈ డాన్స్లు ఏంటి? వెళ్ళి మొహం కడుకురా, పాలు తాగదు గానీ. పాలు తాగమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? పాలు తాగకుండా తాగు. చేదుగా ఉన్నాయమ్మా. నీకు జ్వరం వచ్చింది కదా, అందుకే చేదనిపిస్తుంది. తాగమ్మా. వద్దమ్మా, వద్దు. ఇక పడుకో. ఈ ఆస్తి మొత్తం నాకే కావాలని ఒక్క మాట నన్ను అడుగుంటే నీకే రాసి ఇచ్చిందేవాడి కదే. దానికోసం నా కన్న కూతుర్ని బలి తీసుకున్నావు. అయినా నిన్ను అనవలసిన పని లేదే. నీలాంటి సవిత తల్లిని తీసుకొచ్చాను చూడు, అందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి, చెప్పుతో కొట్టుకోవాలి. ఏమండి, నన్ను అలా పిలవకు. ఇప్పుడే నీ సంగతి పోలీసులకు చెప్తాను. మీ అక్క నీకు ఇది ఇవ్వమంది. నేను ఇంతకు ముందులా భయపడి తలుచుకోలేదు. నీలాంటి ఆత్మలకు హెల్ప్ చేస్తూ ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని పనిని ఇక నేను చేస్తాను. ప్రియా, ఇక్కడ ఏం చేస్తున్నావు? క్లాస్ రూమ్ లో చాలా డిస్టర్బెన్స్ గా ఉంది సార్, అందుకే ఇక్కడికి వచ్చి సెమినార్ ప్రిపేర్ అవుతున్నాను. గుడ్. సెమినార్ కి టైం అయింది, కమ్ టు ది ఆడిటోరియం. సార్, సార్, ఆ రోజు క్లాస్ రూమ్ లో అలా ప్రవర్తించినందుకు ఐ యామ్ రియల్లీ సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్, కమ్ ఆన్. థాంక్ యూ సార్. హూ ఫాట్ ఫర్ ఇండియన్ ఇండిపెండెన్స్? థాంక్ యూ. ఈ రోజు జరిగిన సెమినార్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న ప్రియకి ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ బహుమతి అందజేస్తారు.
కార్తీక్, నేను సెమినార్ లో సక్సీడ్ అయ్యాను. అందరికన్నా ఎక్కువ మార్కులు నాకే వచ్చాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. ఐ కెన్ సీ దట్. నాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. మీ వల్లే నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి. థ్యాంక్స్ ఎ లాట్. ఇట్స్ ఓకే. ఈరోజు మీ వైఫ్తో మాట్లాడాలి. షీల్ డెఫినెట్లీ ఫర్గివ్ యూ. యా. ఇక రేపటి నుంచి మనం కలిసే అవసరం లేదు. వాట్? ఇక నన్ను కలవ్వా? యా. ఓ సైకియాట్రిస్ట్గా పేషెంట్గా కలవం, కానీ ఫ్రెండ్స్గా ఎప్పుడు కలుస్తూ ఉంటాం. అంత మూడీగా ఉన్నా? ఆఫీస్లో వర్క్ లోడ్ ఎక్కువ అయిపోవడం వలని నేను సెమినార్కి రాలేకపోయాను. ఏంటి ట్రాఫిక్ ఇంతసేపటి నుంచి జామైపోయింది? అక్కడ ఒక అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయింది. నీకెలా తెలుసు? నాకు చనిపోయిన వాళ్ళ ఆత్మలు కనిపిస్తాయి. ఆ అమ్మాయి ఆత్మ ఇప్పుడు నా పక్కనే నిలబడి ఉంది. ఏంటి నాతో వేళాకోళ్ళలాడుతున్నావా? నేను నిజమే చెప్తున్నాను. అమ్మమ్మ కూడా నన్ను అప్పుడప్పుడు వచ్చి కలుస్తుంటుంది. ప్రియా, డోంట్ టాక్ రబ్బిష్. అమ్మమ్మ నువ్వు పుట్టక ముందే చనిపోయింది. నువ్వు హాస్పిటల్కి వెళ్లేలోపే అమ్మమ్మ చనిపోయినందుకు చాలా బాధగా ఉందని చెప్పమంది. ఈ విషయం నేనెప్పుడు నీతో చెప్పలేదే. చిన్నప్పుడు స్కూల్లోని డాన్స్ ప్రోగ్రాంకి అమ్మమ్మ రాలేదని నువ్వు వారం రోజులు అమ్మమ్మతో మాట్లాడలేదట. కానీ అమ్మమ్మ వచ్చింది. ఆ రోజు నువ్వు వైట్ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావని చెప్పింది. నువ్వు అమ్మమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి అమ్మమ్మను ఒక ప్రశ్న అడిగావట. దానికి అమ్మమ్మ సమాధానం చెప్పింది. ఏంటది? ప్రతిరోజు ఎవ్రీ డే అని చెప్పింది. నువ్వు ఏమడిగావమ్మా? Do I make you proud? ప్రియా, ఇన్నాళ్ళు నీ ప్రాబ్లం తెలియక చాలా తప్పుగా బిహేవ్ చేశానమ్మా. ఐమ్ సారీ. ఐమ్ సారీ ప్రియా.
మీనా నిద్రొస్తే కాసేపు పడుకో, పర్వాలేదు. నేను నిద్రపోతే నీకెవరు కంపెనీ ఇస్తారు? రాత్రంతా మేల్కోవడం చాలా కష్టం, కాసేపు పడుకో. ఇట్స్ ఓకే, ఇంటికి వెళ్ళాక రెస్ట్ తీసుకోవచ్చులే. జర్నీ ఇంకెంత టైం పడుతుంది? మేబీ 2 అవర్స్ పట్టొచ్చు. కొంచెం ఫాస్ట్గా వెళ్తే 1.5 అవర్లో రీచ్ కావచ్చు. ఆకలి వేస్తుంది, ఎక్కడన్నా ఆగుదామా? మీనా, ఐ థింక్ ఈ ఏరియాలో హోటల్స్ లేవనుకుంటా. వేరే ఏదైనా క్యాసెట్ ప్లే చేయొచ్చు కదా? ఓ నో, నేను క్యాసెట్స్ అన్ని రూమ్లోనే మర్చిపోయాను. నేను పాడనా? నువ్వా? ఏ, నిన్ను భయపెట్టనా? భయపెట్టనా? సరే అయితే. ఓకే, నవ్సి. చందు, అల్లరి చేయడానికి ఇది సమయమా? ప్లీజ్ లైట్స్ ఆన్ చేయి. భయపడ్డావా? చందు, లైట్స్ ఆన్ చేయి. చెప్పు, భయపడ్డావా? చెప్పేది నీకే. భయపడ్డానా? ఒప్పుకో. చందు, ప్లీజ్. ఓకే. ఏయ్, నిజం చెప్పు, భయపడ్డావు కదా? చందు, చీకట్లో యాక్సిడెంట్ అవుతుందేమోనని నిన్ను లైట్స్ ఆన్ చేయమన్నాను. ఇందులో భయపడాల్సిన అవసరమే ఉంది? ఏ, దయ్యాలు వస్తే? దయ్యాలా? ఏంటి, దయ్యాలు అనగానే కారు ఆగిపోయింది. నేను చూస్తాను. చందు, ఏమైంది? అదే చూస్తున్నాను. చందు, ఏమన్నా తెలిసిందా? చందు, నిన్నే అడిగేది. చందు, నేను నీకు ముందే చెప్పాను నాకు ఇలాంటి అల్లరి నచ్చదని. బయటికి రా చందు. చందు, thank you.
మీనా, ఇక్కడేం చేస్తున్నావు? నేను నిన్న అక్కడ చూశాను చందు, నేను నిన్న అక్కడ చూశాను. నన్న రేడియేటర్ హీట్ అయిపోతే వాటర్ తీసుకురావడానికి వెళ్ళాను, నన్ను ఇక్కడ ఎలా చూసుంటావు? అంటే నువ్వు నన్ను పిలవలేదా? లేదని చెప్తున్నానుగా. చందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏంటి మీనా? పదా. నేనున్నానుగా, భయపడకు, కూర్చో. చందు, కమ్ ఫాస్ట్, మేక్ ఇట్ ఫాస్ట్ చందు, వెళ్ళిపోదాం. ఓకే, వెళ్దాం, కార్ స్టార్ట్ చేయని. అంటే ఆ అమ్మాయితో వెళ్ళింది ఆమె బాయ్ ఫ్రెండ్ కాదనమాట, అతని ఆత్మ. మంగళసూత్రం లేదేంటి? నేనంటే ఇష్టం లేకపోతే మాత్రం నేను కట్టిన తాళి కూడా తీసేస్తున్నా. చనిపోయాను నిజంగా.
ప్రియాని ట్రీట్ చేయలేని ఆశ నాలో మిగిలిపోయింది కాబట్టి నేను ఇంకా ఆత్మలాగా నేను కూడా మామూలు మనిషిని అనుకుంటున్నాను. అసలు నేను వచ్చిన పని పూర్తయిపోయింది అనుకుంటాను. అంజలి ఐ లవ్ యూ అంజలి. సక్సెస్ బాస్. దెయ్యాలున్నాయని నేను చెప్తే, అదే ఆత్మలున్నాయని చెప్తే, మూడు ఆత్మలను చూపించే వరకు నా ముఖం మీకు చూపించొద్దన్నారు. ఇప్పుడు దెయ్యాలు, వాటి వివరాలు నా దగ్గర డీటెయిల్గా ఉన్నాయి. మీరు నాతో వస్తే వాటిని చూపిస్తాను. ఏంటి బాస్ అలా ఉన్నారు? నేను చెప్పేది నమ్మశక్యంగా లేదా? ముందు నువ్వు ఒకసారి ఇంట్లోకి వెళ్ళి చూడు. ఇంట్లోక ఎందుకు బాస్? వెళ్ళి చూడు. లోపలికి ఎందుకు వెళ్ళమన్నారు?